హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ బొంబాయి రవ్వ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. మనకి చాలా ఈజీ ప్రాసెస్తో ఇలాగా మనం తయారు చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బొంబాయి రవ్వ వడియాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సంబంధాలు ప్రెస్ చేయడం వచ్చిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 2 కలర్స్ అనేవి యూజ్ చేశానండి. 2 కలర్స్ కూడా మీకు ఇష్టమైన కలర్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా నేను ఇక్కడ ఒకటి రవ్వ తీసుకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. మిక్సీలో పచ్చిమిర్చి అల్లం మిక్సీ వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ డబ్బాతో 6 డబ్బాలు అన్నవి గిన్నెలో వాటర్ తీసేసుకుని ఇక్కడ బాయిల్ అవుతున్నాయి కదండి, లైట్గా మరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఈ డబ్బాతో నేను 6 తీసుకున్నాను నీళ్ళు అన్నవి. ఇవి పేస్ట్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి అల్లము. ఇప్పుడు వేరే గిన్నెలోకి రవ్వనే తీసుకుంటాను. చూస్తున్నారు కదా, ఒక డబ్బా రవ్వ తీసేసుకున్నాను. దీంట్లో 6 నీళ్ళు అనేది గిన్నెలో పోసుకుని మరగనిస్తున్నాను కదండి, దీంతో 2 దీంట్లో పోసి కలిపేసేయండి. మనకి ఈ విధంగా చేయడం వల్ల మనకి రవ్వ అనేది ఉండలు కట్టేయకుండా ఉంటుంది. అందుకని నేను ఇలాగ వాటర్ అనేది వేసినట్లయితే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. డైరెక్ట్ మనం 8 పోసేసి కూడా రవ్వ అనేది వేసేయచ్చు, కానీ అలా వేయడం వల్ల ఉండలు అనేది కట్టేస్తుంది. అందుకని ఇలా చేస్తున్నాను. చూసారు కదా, ఇది మిక్సీ పట్టేశాను. అల్లము పచ్చిమిర్చి ఈ మరుగుతున్న నీళ్ళల్లో మీరు తినే కారాన్ని బట్టి ఈ అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి. అలాగే 1½ స్పూన్ జీలకర్ర, 1/2 కేజీ రవ్వను బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం నేను 1/2 కేజీ రవ్వ తీసుకున్నానండి. ఈ 1/2 కేజీ రవ్వకి చూస్తున్నారు కదా 1½ స్పూన్ ఉప్పు అనేది వేసుకున్నాను. ఈ క్వాంటిటీని బట్టి అయితే మీకు సరిపోతుంది. ఆ డబ్బా 1/2 కేజీ డబ్బా అండి, అందుకని నేను చెప్తున్నాను. ఇక్కడ వాటర్ అనేది కూడా బాయిల్ అవుతున్నాయి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఒక్కసారి అడుక్కి వెళ్ళిపోతుందండి రవ్వ అనేది. అందుకని కలిపేసి ఈ విధంగా పోసేసేయండి మొత్తం. ఇలా చేయడం వల్ల మనకి ఉండలు కట్టకుండా ఫ్రీగా తిప్పచ్చండి. మనం రవ్వ వేసామనుకోండి, రవ్వ మొత్తం ఉండలు కట్టేస్తుంది, చెయ్యి కూడా నొప్పి వస్తుంది. అందుకని ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఉండలు అనేది అస్సలు కట్టదు, చాలా ఈజీగా కూడా మనకి ఉడికిపోతుంది. ఈ విధంగా కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఇది వేసిన తర్వాత 7-8 నిమిషాలు ఉడుకుతుందండి. ఉడకనివ్వండి. మీకు ఇష్టమైన కలర్ అనేది యాడ్ చేసేయండి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఇది ఫుడ్ కలర్ అండి, మనం వాటర్లో మిక్స్ చేయని అవసరం లేదు. ఇది ఆల్రెడీ పలచగా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా చిక్కబడిన తర్వాత ఈ విధంగా వేసేసి చిక్కబడిన తర్వాత మనం ఇంకా దింపేసేయచ్చు. ఇంతేనండి, ఇక్కడికి ఇలా ఉడకపెట్టడం అనే ప్రాసెస్ అనేది అయిపోయింది కదా. మీరు కనుక ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మనకి ఇవి వడియాలు అనేవి తొందరగా చిక్కబడిపోతుంది. ఇంట్లో మనకి స్టవ్ మీద ఉండగా ఎలా తెలుసుకోవాలి, కొత్తగా పెట్టేవాళ్ళు ఏంటంటే ఇంట్లో ఒక పాత క్లాత్ తడిపి ఒక గిన్నె మీద కానీ దేని మీద అయినా వేయండి. చూస్తున్నారు కదా, రవ్వ ఈ విధంగా ఉడకడం వల్ల మనకి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి. అందుకని 8 పోసుకోవాలన్నమాట. బొంబాయి రవ్వకి 8 పోసుకుంటే ఎంత మెత్తగా ఉడుకుతుంది, ఉడకడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి. చెప్పాను కదండి, మనం ఇంట్లో మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఒక పాత క్లాత్ని తడిపి గట్టిగా పిండి ఒక గిన్నె మీద కానీ లేదంటే దేని మీదైనా వేసి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ స్టవ్ ఆపకముందే ఒక్కసారి చెక్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం తెలుస్తుంది అన్నమాట. అందుకని నేను ఇలా చెప్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నానండి. ఈ విధంగా ఒక క్లాత్ని కొంచెం తడుపుకొని ఈ విధంగా దీని మీద వేసి చూసుకోండి. ఈ విధంగా మనకి పక్కకి జారిపోకుండా కరెక్ట్గా వచ్చినట్లయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది, చూస్తున్నారు కదా. ఈ విధంగా మనకి రెడీ అవ్వాలి. కొంచెం పలచగా ఉండగానే దింపేసేయండి, ఎందుకంటే మనకి పెట్టేటప్పుడు తొందరగా చిక్కబడిపోతుంది. అందుకనేసి ఈ విధంగా గుడ్డ అనేది ఏదైనా ఒక వైట్ క్లాత్ కానీ లేదంటే మీ ఇంట్లో ఏదైనా కలర్ దిగనది ఏదైనా క్లాత్ ఉంటే కాటన్ చీర కానీ దాన్ని గట్టిగా వాటర్లో ముంచి గట్టిగా పిండేసేయండి. పిండేసి ఈ విధంగా పెట్టేసుకోండి. వడియాలు అన్నది మీకు ఇష్టమైన సైజుల్లో పెట్టేసుకోండి. పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి. ఈ విధంగా ఎండలో మార్నింగ్ పెట్టేసేయండి. ఎండ అనేది ఎక్కువ ఉన్నట్లయితే 4కి అలా తీసేసి మళ్ళీ ఎండలో పెట్టేసేయచ్చండి. తడిపి తీయాలి కదా, అందుకని మీకు లేదు మీ ఇంట్లో కనుక కవర్ ఉన్నట్లయితే కవర్ మీద కూడా పెట్టేసేయచ్చు. నేనైతే ఇలా క్లాత్ మీద పెట్టాను. చూస్తున్నారు కదా, నాకు కొంచెం ఆరాలండి, కొంచెం తడితడిగా ఉన్నాయి. అందుకని నేను ఒక తీగ మీద వేసేసాను అన్నమాట. నైట్ మొత్తం ఇలా ఉంచేసాను నేను.
మనకి మెత్తగా ఉన్నా సరే ఏ ప్రాబ్లం ఉండదు. అందుకని నేను ఇలాగ నైట్ మొత్తం ఇలా ఉంచేసాను. కొంచెం మెత్త మెత్తగా ఉన్నాయి, కొన్ని ఆరినాయి, కొంచెం ఆరలేదండి. అందుకని నేను ఇలాగ ఒక తీగ మీద వేసి నైట్ మొత్తం ఉంచేసి మార్నింగ్ నేను వాటర్తో తడిపి ఈ విధంగా తీసేసానండి. చూస్తున్నారు కదా, ఇలా వాటర్తో తడిపి తీసేసేయాలి. ఎక్కువగా జిమ్మద్దండి, ఊరిని వచ్చేస్తే. కొంచెం లైట్గా తడిపితే సరిపోతుంది. ఇలా జిమ్మి తీసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి తీసేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఒక చేతితోనే తీస్తున్నాను అండి. ఒక చేతిలో ఫోన్ అనేది ఉంది, అందుకని నేను ఒక చేతితో తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు తీసేసి 2 డేస్ ఎండలో పెట్టినట్లయితే మనకి చాలా సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి ఈ వడియాలు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి చాలా టేస్ట్గా ఉంటాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వేస్తున్నాను, ఆయిల్ అన్నది కూడా హీట్ అయిపోయింది. చూసారా ఎంత బాగా గుల్లగా వచ్చినాయో, చాలా పెద్దగా కూడా వచ్చినాయి కదండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. వడియాలు అన్నవి రెడీ, తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, 1 ఇయర్ పాటు పాడవకుండా కూడా ఉంటాయి.